ఒకసారి గాజు గ్లాస్ కేద్దాం పవన్ కళ్యాణ్ గారికి. క్యూల్లో నుంచి ఉంటే బ్యాడ్ ఏం జరిగిందంటే ఈవీఎంలు పనిచేయట్లేదు. ఈవీఎంలు ఎన్ని ఈవీఎంలు పనిచేయలేదండి, అసలు ఎన్ని ఈవీఎంలు పనిచేయలే. వాళ్ళందరూ మధ్యాహ్నం దాకా అక్కడే ఎండలు ఎక్కడి నుంచి ఉంటారు, వెళ్ళిపోయారు జనాలు. 9, 9:30 దాకా చూసి జనాలు వెళ్ళిపోయారు. ఎంత ఇంపాక్ట్ అది. అలాంటిది నిజంగా ఈరోజు కూడా ఎలక్షన్ కమిషన్ డబ్బులు అయితే పిచ్చి పిచ్చిగా దొబ్బుతున్నారు, కానీ కనీసం మినిమం సౌకర్యాలు కూడా ఇవ్వట్లా, వాటర్ కూడా ఇవ్వట్లా వచ్చిన వాళ్ళకి. ఇలాంటివన్నీ చేశారు. సరే, అయినా కూడా పెద్ద స్థాయిలో ఓటింగ్ అయితే పోల్ అయింది. అదంతా కూడా మనకు మంచిగా జరిగింది. మీరు చూస్తే సాయంత్రం 5 నుంచి 6 మధ్యలో బ్రహ్మాండంగా జరిగింది మనకి. అసలు ఎక్కడ పట్టినా జనసేన సూపర్ 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 అన్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి మనకు వచ్చిన రిపోర్ట్ సూపర్ సూపర్ అన్నారు. 6 గంటలకి మీకు రూల్ తెలుసా అండి, 6 గంటలకి సరే, మార్నింగ్ లేట్ అయినా ఈవీఎంలు క్లోజ్ అయినా సరే ఏదైనా కానీ సాయంత్రం 6 అయితే ఎలక్షన్ని క్లోజ్ చేయాలి, స్టాప్ చేసేయాలి, కంప్లీట్గా క్యూని స్టాప్ చేయాలి. కానీ 6 గంటలలోపు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఆ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఒక నెంబర్ వేసి, 1, 2, 3, 4 అని నెంబర్లు వేసి ఆయన సిగ్నేచర్ వేసి స్లిప్పులు ఇవ్వాలి. ఆ స్లిప్పులు ఇచ్చిన వాళ్ళు మాత్రమే క్యూలో ఉండాలి, మిగతా వాళ్ళని ఎలో చేయరు. నేను 6:10 వచ్చాను, 6:20 వచ్చాను, 6:30 వచ్చాను, నాకు ఓటు హక్కు ఉంది, ఓటు అయినీరా అంటే ఎలో చేయరు యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ రూల్. వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ పోలీసులు కావచ్చు ఎలక్షన్ ఆఫీసర్లు కావచ్చు కుమ్ముక్కు అయ్యి 7కి వచ్చినా 8కి వచ్చినా రానిచ్చారు. అక్కడ ఏం జరిగింది చెప్పనా అండి, 6 దాకా ఎగ్జాంపుల్ నేను పేర్లు చెప్పను, నియోజకవర్గాలు చెప్పను, 6 గంటల దాకా కొన్ని నియోజకవర్గాల్లో జనసేన కీలకమైన టఫ్ ప్లేసుల్లో 5 నుంచి 6 వేల మెజారిటీతో జనసేన గెలుస్తుంది అన్నారు. 6 గంటలకు వచ్చిన రిపోర్ట్ తర్వాత చూస్తే కొన్ని పోలింగ్ బూత్స్లో రాత్రి పెద్ద వాగ్వివాదం అయింది. కొన్ని పోలింగ్ బూత్స్లో 6:30కి వచ్చినా 7కి వచ్చినా స్లిప్పులు లేకుండా, నెంబర్లు లేకుండా, కనీస రూల్స్ పాటించకుండా మొత్తాన్ని అలౌ చేశారు. అప్పుడు అర్థమైంది మొత్తం తెలుగుదేశం వాళ్ళు కానీ వైసీపీ పార్టీ వాళ్ళు కానీ క్యూల్లో డబ్బులు పంచారు ముంచోబెట్టి. లేదంటే ఓట్లు అయిన బ్యాచ్ ఉంటారు కదా, ఓట్లు లేకుండా ఇళ్లలో కూర్చున్న వాళ్ళందరిని మధ్యాహ్నం తెలిసిపోద్దు మనకు 5 గంటలకు ఎవరెవరు ఓట్లు వేయలేదు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోయి వీళ్ళు ఫాస్ట్గా అందరిని తీసుకొచ్చి స్లమ్ ఏరియాలోకి వెళ్ళి 1,000-2,000 రూపాయలు ఓట్లకి ఇచ్చి వాళ్ళందరిని తీసుకొచ్చి 6:30-7 గంటల క్యూలో నుంచి పెట్టారు. ఏమన్నా ఇప్పుడు ఒక డబ్బులు తీసుకున్నాడు 2,000 రూపాయలు వైసీపీ గేమని, పేదవాళ్ళు ఉంటారు పాపం వాళ్ళకి 2,000 చాలా ఎక్కువ, వాళ్ళు చాలా ఇబ్బందులు ఉంటారు కాబట్టి 2,000 వచ్చినట్టు చాలా పెద్ద అమౌంట్కి భావిస్తారు వాళ్ళు 1,000-2,000 అని. వాళ్ళందరిని తీసుకొచ్చారు, తీసుకొచ్చి క్యూలో నుంచో పెట్టేశారు. వాళ్ళందరూ ఎవరికి వేస్తారు ఓట్లు, వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తే వైసీపీకి వేస్తారు, తెలుగుదేశం వాళ్ళు ఇస్తే తెలుగుదేశానికి వేస్తారు. అసలు రానివచ్చా, ఇదే రాత్రి అంతా మేము రాత్రి 12 దాకా ఆర్గ్యూ జరిగింది. పోలింగ్ బూతుల దగ్గర పెద్ద ఎత్తున మేమందరం కూడా నిరసనలు వ్యక్తపరిచాం, పెద్ద ఎత్తున నిరసనలు చేశాం మేము రాత్రి. ఎంత దారుణంగా అంటే మమ్మల్ని ఏమో ఏదో అంటారు కదా, రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్ అని, బట్ రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఓన్లీ జనసేన. ఎందుకంటే 6 గంటలు దాటినాక పోలింగ్ బూత్లకు మమ్మల్ని అలౌ చేయలే. సార్ వెళ్ళకూడదండి అంటే మేము చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు అండి అన్నా కూడా వెళ్ళకూడదండి అని చెప్పి మమ్మల్ని అలౌ చేయలే. కానీ వైసీపీ పార్టీ నాయకుడు 7 గంటలకు వస్తే లోపల కూర్చోబెట్టారు గంట సేపు. మేము బయటకు వెళ్ళిపోయాము, వైసీపీ నాయకుడిని తీసుకెళ్ళి ఎమ్మెల్యే అభ్యర్థిని తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టారు. కాబట్టి ఒక అభ్యర్థి లోపల కూర్చుంటే అమ్మ వైసీపీకి ఏమో డబ్బులు కూడా పంపిస్తాం మరి లోపల. అంత దారుణంగా చేశారు లాస్ట్లో రాత్రి. మేము నిరసనలు చేస్తుంటే మా మీద లాఠీ ఛార్జీలు మామూలు కాదండి, 100 మంది బెటాలు దిగి ఎలా కొట్టారంటే అలా కొట్టారు, మొత్తాన్ని అందరిని ఉతికేశారు. అంత దారుణంగా ఇది చేశారన్నమాట. భయపడతావా, చాలా దారుణం కొట్టారు మన వాళ్ళందరిని, దారుణం కొట్టేశారు పోలీసులు వచ్చి. అంటే మనం నిరసన వ్యక్తపరుస్తుంటే ఇది తప్పు అని చెప్తా ఉంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేవు. ఎలక్షన్ ఆఫీసర్లు కానీ పోలీసులు కానీ అక్కడ ఉన్న సిఐలు డిఎస్పీలు వాళ్ళతో కూడా మేము పెద్దగానే మాట్లాడాము, ఎలా అలో చేస్తారు, తప్పు కదా అది. మీరు 6 గంటలలోపు వచ్చిన వాళ్ళకి స్లిప్లు ఇచ్చారు, బాగుంది. మరి వీళ్ళందరిని ఎందుకు అలో చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు, వాళ్ళు రాత్రి 10 దాకా ఉంటారు, మేము ఓట్లు వేయాల్సిందే, ఓటు హక్కు మాది. ఎస్ రండి, ముందు రండి, 6 గంటలలోపు రండి, నుంచోండి, ఓటు వేయండి, ఎవరు వద్దన్నారు. కానీ మీరు 6 గంటల తర్వాత వచ్చి 7 గంటలకు వచ్చి 8 గంటలకు వచ్చి తోలుకొచ్చి బ్యాచ్లు, దొంగోట్లు, రిగ్గింగ్లు ఇలాంటివన్నీ కూడా పాల్పడ్డారు. అయినా ఇన్ని పనులు చేసి మమ్మల్ని లాఠీలతో కొట్టించినా సరే లాఠీలతో కుమ్మిచ్చారు, మామూలు కాదండి. ఒక్కొక్కరికి చాలా పెద్ద పెద్ద దెబ్బలు పడ్డాయి.